సారి కలిసి రావడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలు ఏకీభవించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనం గత రోజుల్లో నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మనం యోసేపు గురించి ఆలోచించి మనం ఆగిన విషయాలు మీకు గుర్తున్నాయని ఆశించుచున్నాను. గుర్తున్నాయా? ఏంటి యోసేపుకు కలిగిన దీవెనలన్నీ కూడా అందరికీ పంచిపెట్టేవాడిగా యోసేపుకు కలిగిన నాయకత్వంలో అందరికీ ఏం చేసేవాడు? తనకు కలిగిన దాంట్లో ఆయన ఎంత శ్రమ అనుభవించినా కూడా, ఆయన ఎంత వేదన అనుభవించినా కూడా అదేం చేసేవాడు? ఆయన దానిని ఖాతరి చేయకుండా ప్రజలకి మేలు చేస్తూ ఉండేవాడు. అదే రీతిగా యేసుప్రభు వారు కూడా యేసుప్రభు వారు కూడా తన జీవితంలో కలిగినవన్నీ మన కొరకు ఏం చేశారు? అర్పించారు. అది మనం కూడా ఇతరులకు ఏం చేయాలి? అర్పించి తీరాలి. మనకి మనకి దొరకలేదని చెప్పేసి మనం ఇతరులకు ఇవ్వకూడదు అన్నట్టుగా ఉండకూడదు. హలో, ఉన్నారా అందరూ? అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకుందాం. ఆదికాండ 42:8. చూసారా 42:8 చూసినప్పుడు యోసేపుని వారు ఏం చేయలేకపోయారు? గుర్తు పెట్టలేకపోయారు. కానీ యోసేపు వారిని ఏం చేశారు? యోసేపుని అమ్మిన వాళ్ళు గుర్తు పెట్టలేదు. కానీ ఎవరు యోసేపు వారిని ఏం చేసుకున్నాడు? ఎందుకు? కారణం ఏంటి? మనల్ని వేదన పరిచిన వారిని మనం బాగా గుర్తు పెట్టుకుంటాం, కానీ మనల్ని అందరూ మర్చిపోతారు. హలో, యోసేపు ఎందుకు వారి అన్నయ్యలని మర్చిపోలేనిది? గుర్తు పెట్టుకోవడానికి కారణం ఎందుకంటే వేదన అనుభవించిన వాడికే, వేదన బాగా అర్థమైన వాడికి, వేదన బాగా తెలిసిన వాడికి మనల్ని వేదన పరిచిన వారు కనిపిస్తే చాలు, వెంటనే గుర్తుకొస్తుంది. యోసేపుకి ఎందుకు గుర్తొచ్చిందంటే వారిని చంపడానికో, వారి వ్యతిరేకంగా ద్వేషంగా మారడానికో, అసూయ పడడానికో, వారిని కొట్టడానికో, లేకపోతే వారిని చంపడానికో కాదు, ఏం చేయడానికి, వారి పట్ల ఏవైనా మేలు చెయ్యగలుగుతారా అన్న ఆసక్తితోనే గుర్తుపెట్టింది. మనం ఎందుకు గుర్తు పెడుతున్నాం? మనల్ని మోసం చేసిన వారిని, మనల్ని నాశనం చేయడానికి వచ్చిన వారిని, మన జీవితాన్ని అన్ని విషయంలో కూల్చేసిన వారిని మనం గుర్తు పెట్టేది దేనికి? ఒక అవసరం కొరకు. దేనిని? ఏదో ఒక విధానంగా వారికి ఏం చేద్దాం? మనకి ఇచ్చినదాన్ని తిరిగి ఇచ్చేద్దామని. హలో, అది దేవుని యొక్క పిల్లల పద్ధతి కాదు, ఆత్మీకులు చేసిన పని కాదు. మనల్ని ఎవరైనా ద్వేషించుంటే, మనల్ని ఎవరైనా వేదన పరుచుంటుంటే, మనల్ని ఎవరైనా ఏదైనా రీతిగా గాయపరుచుంటే, దేవుని యొక్క పిల్లలుగా మనం తిరిగి గాయపరచడం కాదు. వారికి ఏం చేయాలి? మందు రాసేవాళ్ళుగా మనం ఉండాలి, వైద్యునిగా మనం ఉండాలి. వారికి ఏం చేయాలి? మనం సేవించిన దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అన్నది మన ప్రవర్తన ద్వారా అవతలున్న మనిషికి అర్థమవ్వాలి. అందుకే యోసేపు దగ్గరికి అన్నయ్యలు అందరూ దేనికోసం వచ్చారు? ధాన్యాల కోసం వచ్చినప్పుడు ఆయన మనస్తత్వంలో కోపము ద్వేషం ఉంచలే. హలో, ఆయన మనస్తత్వంలో వాళ్ళ అన్నయ్యల పెట్టి ప్రతి ఏం లేదు, కోపము లేదు, ద్వేషము లేదు. బదులుగా ఆయన ఏం చేశారు? వారిని గుర్తు పెట్టేసి వారికి కావాల్సిన సదుపాయం అన్ని చెయ్యగలిగేటట్టుగా తన మనసును ఆయన సిద్ధపరచుకున్నాడు. చాలా మందికి ఆంతరిక గాయాలు ఉన్నాయి. ఆంతరిక గాయాలు అంటే తెలుసా? బాహ్య గాయాలంటే ఏదో మందులు రాసేస్తే నయమైపోద్ది. ఆంతరిక గాయాలంటే మన శరీరం లోపల, మనసులో పడిన వేదన, అది ఉండబట్టే చాలా రోగాలు అవ్వనది. కొందరికి కొన్ని తలనొప్పులు వదలవు, కొందరికి కొన్ని కీళ్ళ నొప్పులు వదలవు, కొందరికి కొన్ని కడుపు నొప్పులు వదలవు, కొందరికి కొన్ని గుండు నొప్పులు వదలవు. కారణం ఏంటి? ఏదో మనసులో గాయపడిన దానిని మీరేం చేసేసారు? వదలలే.
హలో, ఏదో ఎవరో మన మన వ్యతిరేకంగా గాయపరిచిన దానిని మనం ఏం చేసుకున్నాం, శరీర ప్రక్రియలో వదల్లే, మనసు ప్రక్రియలో తీసుకెళ్ళి ఏం చేసేసాం, అతికించేసి ఉంచేసాం. దాని మూలంగా ఏం జరుగుతున్నది, అది ఒక గాయంగా మిగిలిపోతున్నది. హలో, అందుకే కొందరు ఏం చేస్తారు, ఆరాధనకు వచ్చినప్పుడు ఆ గాయపడిన మనుషులు ఏం చేయరు, చప్పట్లు కొట్టరు, గట్టిగా పాటలు పాడరు, సహకరించరు. వాళ్ళని చూడండి, చాలా గాయాలు పడిన వాళ్ళే. బయట బాగా నవ్వుతుంటారు, బయట బాగానే ఉంటారు, దాని గాయం లోపల ఉంచి దానికి ఏం కావాలే, ఒక దానిని ఏం చేసుకోవాలి, ఆ గాయాలను చికిత్స పరుచుకోవడానికి చూసుకోవాలి. దాని యోసేపు చేసిన పద్ధతి ఏంటి, తనకు కలిగిన గాయాలకి ఏం చేశాడు, తన ఒంటరితనంలో దానిని చికిత్స పరుచుకున్నాడు. అందుకే అది మనసులో గాయంగా ఉండలే. హలో, కేవలం శారీరకంగా స్వస్థపరిచే దేవుడు మాత్రం కాదు, ఆంతరికంగా కూడా స్వస్థపరిచిన దేవుడే. ఆంతరికంగా దేవుడు స్వస్థపరచాలంటే మనకి మనసులో వేదన కలిగిన దానిని యేసయ్య చేతికి అప్పగించగలగాలి. చాలామంది అప్పగించలేకపోతున్నారు. కొన్నిసార్లు అది కుటుంబీకులు కావచ్చు, కొన్నిసార్లు అది భర్త కావచ్చు, కొన్నిసార్లు అది ఎవరు కాదు, సొంత పిల్లలు కావచ్చు, కొన్నిసార్లు అది సంఘ బిడ్డలు కావచ్చు, కొన్నిసార్లు అది సేవకులు కావచ్చు, కొన్నిసార్లు మీ పొరుగింటి వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు మీకు మిమ్మల్ని ఎదిరించిన ఎవరైనా కావచ్చు. వారు మనకి వేదన పరిచిన వేదన ఏం చేయాలి, వదులుకోగలగాలి. దానిని ఏం చేయకూడదు, మనసులో పెట్టుకొని మనసులో ఉంచుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఆరాధన చేసినా, ఎంతమంది సేవకులు వచ్చి తల మీద చెయ్యి ఉంచినా ఏ ప్రక్రియ జరగదు. అందుకే యోసేపు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎన్ని గాయాలు ఆయనకి తగిలినా కూడా దాన్ని నేం చేయలే, మనసు వరకు తీసుకెళ్ళలే. అందుకే ఆయనని వేదన పరిచిన వారు వచ్చినప్పుడు మనసులో నుంచి ఆయన వేదన పరచలే, శరీరం నుంచి ఆయన వేదన పరచలే. లో, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇంటికి ఒక కోడలు వచ్చిందనుకోండి, కోడలు ప్రతి ఏదైనా అత్తమామలు ఏమైనా వ్యతిరేకంగా చేస్తే ఇవన్నీ ఏం చేసుకుంటుంది, మనసులో పెట్టేసుకుంటుంది. ఈ అత్త మామకు ఏదో అనారోగ్యత కలిగిన స్థితి, లేకపోతే మంచంలో పడిన స్థితి వచ్చిందనుకో, ఈ మీకు ఏం చేయదు, ఆ వంక కూడా చూడదు. అవునా, అస్సలు పట్టించుకోరు. అదే వారి అమ్మ నాన్నకైందంటే ఓ ఎంత పట్టించుకుంటారు. ఏం జరిగింది, ఈమె ఆ ఇంటికి వచ్చి ఆమె ఆ కుమార్తెకి ఏం చేయలే, సరైన రీతిలో ఏం చేయలేదు, సదుపాయం చేయలేనందున ఆమెకి వేదన పరిచిన వేదనలన్నీ ఆమె ఏం చేసుకుంది, హృదయంలో పెట్టుకొని వడ్డీతో సహా, చక్కెర వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఇంత కూడా తెలివి జ్ఞానం లేదు, వారు నా అత్త మామ, నా నాన్న తర్వాత ఉన్నవాళ్ళు అన్న జ్ఞానం కూడా లేకుండా. హలో, ఉన్నారా? అందుకే ఈరోజు పగటి వేళ, రాత్రి వేళ తెలుసుకోవాల్సిన విషయము, ఏం చేయాలి, మన జీవితంలో ఇలాంటి గాయాలు ఏమైనా ఉంటే దానిని ఏం చేయాలి, దేవుని సమక్షంలో దానిని ఏం చేయాలి, సరిపరుచుకోవడానికి ప్రయత్నం చూసుకోవాలి. దానికి పరిహారం యేసయ్య దగ్గరే ఉంది. అందుకే యోసేపు జీవితాన్ని చూడండి, ఆయన గాయపడిన వేదనలు, ఆయన అనుభవించిన ఒంటరితనం, వాటిని ఏవి కూడా ఆయన ఏం చేయలే, తన మనసు లోపలికి తీసుకెళ్లలే. దానిని ఏం చేశారు, వదులుకొని సరిపరుచుకున్నాడు. అందుకే 42:8 వారి ఆయనని ద్వేషించిన అన్నయ్యలు వచ్చినప్పుడు వారిని గుర్తుపెట్టాడు, దాని వేదన పరచలే. హలో, గుర్తుపెట్టాడు కానీ ఏం చేయలే. నీవు కానీ ఎవరినైనా వేదన పరుచుచున్నావా, ఏదో గాయాలు నీ మనసులో ఉంది,
అది మాటలతో అయినా ప్రవర్తనతో అయినా చూపుతో అయినా ఇచ్చుపుచ్చు విషయముతో అయినా ఏదైనా రీతిగా ఎవరైనా బాధ పెడుతున్నావైతే గాయపరుచుతున్నావైతే చంపుతున్నావైతే నీ లోపల ఏదో ఒక రోగం ఉంది అదేం కాలే నీ మనసు నుంచి చికిత్స పొందలే హలో ఉన్నారా అందరూ కానీ ఈరోజు రాత్రి వేళ దానికి ఒక చికిత్స మీరు పొందుకోవాలి ఆ చికిత్స కేవలం దేవుని దగ్గరే ఉంది దేవుని సహవాసములోనే ఉంది ఆయన మంచి వైద్యుడు ఏ దేవుడు మంచి వైద్యుడు ఆయన దగ్గరకు వచ్చి మీరేం చేయొచ్చు ఆంతరికముగా పొందుకున్న గాయాలకు చికిత్స పొందగలుగుతారు దానికి చేయాల్సిన పని ఏంటి క్షమించడం దానికి చేయాల్సిన ఒకే ఒక పని క్షమించడం 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 అదొక్కటే మందు ఇంకే మందు లేదు ఒకవేళ నీ మనసులో క్షమించలేకపోతున్నావా క్షమించగలిగేటట్టుగా ఉన్న ప్రయత్నాలు చేయాలి హలో ఒకవేళ నీ మనసులో నువ్వు క్షమించలేకపోతే ఏం చేయాలి క్షమించగలిగేటట్టుగా ఉన్న పద్ధతులు ఏం చేయాలి ప్రయత్నం చేయాలి అందుకే కదా ఏసయ్య చెప్పి నీ శత్రువు ఆకలితో ఉంటే ఆయనకి ఏం పెట్టు అన్నం పెట్టు ఆయనని ఇంటికి తీసుకొచ్చి తిరిగి కొట్టు అని చెప్పలే అన్నం పెట్టు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు ఆ దప్పికకుంటే ఏం చెయ్యు ఆహార పాన్యములు ఇచ్చి పెట్టు ఆయనకి కావాల్సిన అవసరం ఉంటే దాన్ని నేను చేసుకో నెరవేర్చి పెట్టు ఇలా చెయ్యడం వలన నీవేం చేస్తున్నావు క్షమించినావు అందుకే ఇప్పటి కాలంలో చాలామంది క్షమించలేకపోతున్నారు హలో రక్షణ పొందుకొని మనం ఇతరులను మన తోటి వారిని క్షమించలేకపోతే రక్షణ అనుభవించిన దాంట్లో ఏ ఆనందం ఉండదు అందుకే యేసయ్య తన జీవితంలో రుజువు పరిచి చూపించినది ఒక్కటే అందరినీ ఆయన ఏం చేసేవాడు క్షమించేవాడు ఆయనని సతాయించిన వాడైనా ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన సదూకీలైనా ఫరీసీలైనా ఆయనని అమ్మడానికి చూసిన యూదా అయినా ఆయనని వదులుకోవడానికి వెళ్ళిపోయి ప్రధానికలు చూసుకున్న పేతరైనా ఎవరైనా తనను వేదన పరిచినా కూడా దానిని ఏవి కూడా ఆయన ఏం చేసుకోలే హృదయంలో తీసుకోలే క్షమించారు క్షమించేసి వదిలేశారు మీరు అనుకుంటారు నేను క్షమించకపోతే ఏమవుద్ది ఏమవ్వదు ఆ గాయాలు నీ మనసులో ఉంటుంది నువ్వు చచ్చినంత వరకు నీకు మనశ్శాంతి ఉండదు చచ్చినంత వరకు మనసులో ఒక సమాధానం ఉండదు ఒక నెమ్మది ఉండదు ఒక 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 చికిత్స దొరకదు క్యాన్సర్ వ్యాధి కన్నా గొప్ప వ్యాధిగా ఇది మారిపోద్ది హలో అందుకే మనం తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం యోసేపు దానిని ఏవి కూడా ఏం చేయలే హృదయంలో తీసుకోలే దానిని ఏం చేశాడు పడిన వేదన నన్ను శరీరములో అనుభవించి శరీరములో క్షమించి వదిలేశాడు అందుకే తన సహోదరులు నన్ను ఏం చేశాడు గుర్తుపెట్టగలిగారు కానీ వీరేం చేయలే అన్నయ్యలు గుర్తుపెట్టలేకపోయారు ఎందుకు అన్నయ్యలు ఎందుకు గుర్తుపెట్టలేకపోయారు మనసాక్షి లేకుండా ఒకరిని చంపేశారు కదా మనసాక్షి లేకుండా అసూయపడ్డారు కదా మనసాక్షి లేకుండా తన సహోదరుడు అన్న విషయం కూడా పట్టించుకోలేదు కదా అందుకే వారికి ఆ విషయంలో ఏముండదు ఒక పట్టుదల ఉండదు మర్చిపోతారు కానీ యోసేపు మర్చిపోలే తన మనస్తత్వం ఎంత సరైనది అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకోవాలి నీ మనసుకు తగిలేటట్టుగా ఏవి కూడా నీ మనసుకు తెచ్చుకోకూడదు దానిని శరీరంలోనే క్షమించేసి దానికి చికిత్స పొందేసుకో ఇప్పుడు యోహాను సువార్తల పుస్తకం 1వ అధ్యాయంలో 11వ వచనం చదివి చూడండి యోహాను సువార్త 1:11 చూసారా ఏసయ్య తన ప్రజల దగ్గరికి వచ్చారు కానీ తన ప్రజలైతే ఆయన ఏం చేయలే
అలాంటప్పుడు ఏసా ఏం చేయాలి? ఎవరు చెప్పలే, ఏసయ్య నీ ఇంటికి వచ్చాడు, నువ్వు ఏసయ్యని పట్టించుకోకపోతే ఏసయ్య ఏం చెయ్యాలి? ఎవరు చెప్పలే, ఏసయ్య మీ ఇంటికి వచ్చారు, ఏసయ్య మీ చర్చికి వచ్చారు, మీరు పట్టించుకోలేదు, మీరు ఆయనని గమనించుకోలే, ఆయన అసలు ఖాతరి చేయలేదు, ఆయన ఏం చెయ్యాలి? మీరైతే ఏం చేస్తారు? మీరు ఒక్కరు ఇంటికి వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు, కూర్చోమన్నారు కూర్చున్నారు, కానీ అక్కడ ఉన్న మనుషులు ఎవరు నీతో మాట్లాడలే, నీతో అసలు పట్టించుకోవట్లే, నీతో ఏమి పలకరించలే, నువ్వేం చేస్తావు? మీరైతే ఏం చేస్తారు? మనసులో కోపం అయిపోయి ఏదో మాట్లాడదాం అనుకో విసిగిపోయి ఇంట్లో నుంచి లేచి వెళ్ళిపోతారు. అంతే కదా మనం చేసేది? ఏసయ్య అయితే అలా చేస్తారా? చెప్పలేదే. ఏసయ్య అయితే ఏం చేస్తారు? ఏసయ్య అయితే ఏం చేస్తారు అని అడుగుతున్నాను. అలా చేయరన్నది నాకు తెలుసు. ఏసయ్య అయితే ఏం చేస్తారు? ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు నీ చేత ఏం చేయడానికి, మాట్లాడించడానికి, అయినా నువ్వు ఖాతరి చేయలే, అయినా నువ్వు లెక్క చేయలే. అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు? సొంత ప్రాణం ఇచ్చి రుజువు పరిచి చేపించాడు. హలో, తన ప్రజల దగ్గరికి ఏసయ్య వచ్చినప్పుడు, తన ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలీయులు, తన సొంత ప్రజలే. ఆయనే కని, ఆయనే వారికి విమోచన ఇచ్చి, ఆయనే వారికి ఆహార పానీయములను ఇచ్చి, ఆయనే వారికి అన్ని సదుపాయ ఆరాధన విధానం ఇచ్చి, ఆయనే వారికి అన్ని కార్యములను సిద్ధపరిచిన తర్వాత ఆ ప్రజల దగ్గరికి ఏసయ్య అతిథిగా, రక్షకునిగా, విమోచకునిగా వచ్చినప్పుడు ఆ ప్రజలు ఆయన ఏం చేయలే, లెక్క చేయలే, ఖాతీరు చేయలే. అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు? చచ్చి రుజువు చూపించాడు, చనిపోయి రక్తం ఇచ్చి, జీవము ఊపిరి ప్రాణం ఇచ్చి రుజువు పరిచాడు. హలో, మాటలతో మనుషుల్ని బాగుపరచలేకపోతే, ప్రవర్తనతో మనుషుల్ని బాగుపరచుకోలేకపోతే ప్రాణం ఇచ్చేటంతటిగా ప్రజలను బాగుపరచగలుగుతారా? అదే ఏసయ్య నేర్పించిన విధానం. హలో, అందుకే కదా ఏసయ్య చెప్పినది, నీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి నాతో ఒక రెండు అడుగులు నడవా, ఒక 10 కిలోమీటర్లు వచ్చి నన్ను సహాయం చేయవా అంటే ఏసయ్య చెప్పారు 10 కిలోమీటర్లు వెళ్ళి 20 కిలోమీటర్లు కూడా ఆయనతో వెళ్ళమని చెప్పారు. హలో, ఉన్నారా? ఏసయ్య తన ప్రజల దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయలే, పట్టించుకోలే. ఇక దాని 31 33 వచ్చిన చూడండి, 31 32 33. ఒకటి 31 32 యోహాను సువార్త. నేను ఐదు ఎరుగనై తిని గాని ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమాగుటకు నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చిదని చెప్పాను. తర్వాత మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురు వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచిదిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగైతైనని గాని నేను ఆయనను ఎరుగనైదిని గాని ఆ 31 33 వచనాలు చదివితే చూడగలిగిన ఒక ప్రాముఖ్య విషయం, బాప్తిజం ఇచ్చిన యోహానుకు కూడా అర్థం కాలే. హలో, తన సొంత కుటుంబీకుడే, దగ్గర కుటుంబీకుడే ఏసయ్యకు, యోహాను బాప్తిజం ఇచ్చే యోహానుకు ఒక కుటుంబ బంధమే, కానీ యోహాను గారికి కూడా ఏం కాలే, అర్థం కాలే. హలో, అలాంటి వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారా? మీరైతే ఇస్తారా? ఎవరు ఏం చెప్పలేదు. మన సంఘాల్లో వచ్చిన విశ్వాసులు ఒకసారి చెప్పారు, రెండుసార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు, వినట్లేదు, ఖాతరి చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పగలిగే ఒక బాధ్యత మనకుంది. ప్రాణం ఇచ్చి ఆ మనిషిని ఏం చేయాలి, కాపాడుకోవాల్సిన పరిచర్యం ఉంది. ఏసయ్య చేసిన పరిచర్య అదే.
తన స్వజనులు ఆయనను పట్టించుకోలే. అందుకే రక్షణ మన దగ్గరికి వచ్చింది. మనం ఆయన స్వజనులము కాము, ఆయన మన వారి దగ్గర బంధువులు కావు. మనకి ఏసైతో ఏ సాంగత్యం ఉండేది కాదు. కానీ ఆయన మనల్ని ఏం చేసేశారు, సొంత వారినిగా ఏం చేశారు, అంగీకరించి తీసుకున్నారు. అందుకే ఏసయ్య వచ్చి చనిపోయింది కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రం కాదు, క్రైస్తవుల కొరకు మాత్రం కాదు, సకల మానవుల కొరకు. కానీ క్రైస్తవులు అనుకున్నది ఏసై నా కొరకే చచ్చింది, ఏసై నా కొరకే రక్షణ ఇచ్చింది, ఏసై నేను బాగుండాలని ఏసై చనిపోయింది అనుకుంటాం. అది తప్పు. ఏసై అందరి కొరకు చనిపోయారు. దాన్ని ఏం చేయాలి, మనం రుజువు పరిచి చూపించాలి. యోసేపు చేసిన పని ఏం చేశాడు, తన జీవితంలో జరిగిన వాటిని అన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని వేదనపరచడం కాదు, చెయ్యగలిగిన సదుపాయాలు అవసరం వచ్చిన సమయంలో ఏం చేశాడు, తన అన్నయ్యల కొరకు చేసి పెట్టాడు. దాని మూలంగా యోసేపు తన అన్నయ్యలకు తన కుటుంబానికి రక్షకునిగా మారాడు, ఆహారం ఇచ్చే పోషకునిగా మారాడు, వారి అవసరతలను తీర్చుకున్న నాయకుడిగా మారాడు, వారి జీవితాన్ని సమృద్ధిలోకి తీసుకెళ్లేవాడిగా యోసేపు మధ్యవర్తిగా నిలబడ్డాడు. యేసయ్య చేసిన విధానం కూడా అదే. హలో, అందుకే ప్రజలు మనల్ని ఎరగరు. మనం ఏం చేయాలి, అందరిని ఎరిగేవారిగా మారాలి. ఏసయ్య మనల్ని ఎరిగేటట్టుగా మనం అందరిని ఏం చేయాలి, ఎరిగి తెలిసి వారిని ఏం చేయాలి, ప్రాణమిచ్చి కాపాడుకోవాలి. ప్రాణమిచ్చి కాపాడుకోవాలంటే కొద్ది కష్టమే. అందుకే కదా ఒకడు నా శిష్యుడు అవ్వాలంటే నీ ప్రాణాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి. ప్రాణం ఇచ్చారా, అప్పుడప్పుడు ఇస్తాం, అప్పుడప్పుడు మన దగ్గర ఉంటుంది ప్రాణం. నేను దేవునికి స్తుతిస్తున్నాను, చనిపోయినప్పుడు మీరు ఎంత ప్రాణం మీ దగ్గర ఉంచుకున్నా మీ దగ్గర ఉండదు. చనిపోయి ఊపిరిపోతే మీ ప్రాణం ఎంత బిగించుకొని నీ ఉంచినా ఏం చేయదు, మీ దగ్గర ఉండదు, వెళ్ళిపోవాల్సిన చోటికి వెళ్ళిపోద్ది. కానీ ఏసయ్య చూపించిన రక్షణ మార్గములో ఏసయ్య చెప్పిన మాట ఏంటి, ఒక్కడు నన్ను విశ్వసించిన ఎడల, ఒక్కడు నా శిష్యుడు అయిన ఎడల ఆయనకు కలిగినవన్నీ వదలగలిగేటట్టుగాను తన సొంత ప్రాణములను కూడా ఏం చేయగలగాలి, వదలగలిగేటట్టుగా. అందుకే కదా చాలామంది సేవకులు సువార్త కోసం చనిపోయేది ఎందుకు, చాలామంది విశ్వాసులు హతసాక్షులై చచ్చిపోయేది దేనికి, ఎవరు ఏం చెప్పలేదే. చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు, చాలామంది భక్తులు వారి ప్రాణం కూడా ఇవ్వడానికి. ఉదాహరణకి మీరు ఇప్పుడు మీరు కూర్చున్న ఇంట్లో ఒకడు కత్తి తుపాకీ పట్టుకొచ్చి నువ్వు ఏసైన ఇప్పుడు తృణీకరించి చెప్పు నేను విడిచిపెట్టేస్తాను, ఏసై నాకు వద్దని చెప్పు ఇప్పుడే నేను ప్రాణంతో వదిలేస్తాను, ఏసై నాకు కావాలా అని అంటే నీ గొంతు కోసేస్తానని చెప్పి అయితే ఎంతమంది నిలబడతారు. చెప్పలేదు, ఒక ఊరంతా నీ వ్యతిరేకంగా వచ్చి నిలబడి నువ్వు ఒంటరి వాడిగా నిలబడినప్పుడు. హలో, ఉన్నారు అందరూ, ప్రైజ్ లార్డ్. అందుకే నేను డిస్కనెక్ట్ చేశాను. ప్రైజ్ లార్డ్. అందుకే నేను చెప్పొచ్చేది దేవుని యొక్క సేవకుడైన గ్రాహం స్టెయిన్ తనకు ఇద్దరు పిల్లలు దేవుని యొక్క సేవా పరిచర్య నిమిత్తము ఎక్కడికి వచ్చారు, ఒరిస్సా ప్రాంతముకు వచ్చారు. ఒరిస్సా ప్రాంతముకు వచ్చి అనేక మందికి చికిత్స చేసి సువార్త చేసిన తర్వాత తగలబెట్టేసినప్పుడు కూడా ఏసైన ఏం చేయలే, వదలలే. హల్లెలూయా హల్లెలూయా.
వారి మనసులో నుండి ఏసే ఏం చేయలే ఒగ్గలే మనవో ఎప్పుడు అవకాశం దొరికింది అని చూద్దాం వదిలేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతాది హలో అంటే అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయలే ప్రాణాన్ని ఇవ్వలే హలో ఒక ప్రశ్న నేను మీకు అడుగుతున్నాను ఈ రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు చెప్తారు నీవు నా కొరకు చనిపోతే చనిపోతావా అని అడిగితే ఎందరు ఒప్పుకుంటారు ఎవరేం చెప్పలేదు నీవు పరిచర్య కోసం చనిపోతావా నీవు నీ వెళ్తున్న సంఘం కొరకు నీవు చచ్చిపోతావా నీ ప్రాణాన్ని ఇస్తావా అని చెప్తే ఎంతమంది చెప్తారు వద్దు బాబు నేను ప్రాణం ఇవ్వను కానీ ఏసయ్య అలా చేయలే ఏసయ్య ఏం చేశారు తన ప్రజల దగ్గరికి వచ్చి పట్టించుకోలేనప్పుడు కూడా ఆయన ఏం చేశారు తన సొంత ప్రాణం ఇచ్చి ఏసయ్యతో ఉన్న 12 మంది శిష్యుల్లో 11 మంది కూడా ఏసయ్యతో ఉన్న 11 మంది శిష్యు 12 మంది శిష్యుల్లో 11 మంది కూడా హతసాక్షులై చచ్చిపోయారు వాళ్ళకి ఏం కారణం నేను నీవు పట్టుకున్న బైబిల్ గ్రంథం ఉందే నీ చేతికి రావడానికి ఎంత మంది చనిపోయారో తెలుసా మనకి తెలియదు ఎంత మంది రక్తం దీనిని కాపాడుకోవడానికి పడింది హలో మనమందరం ఎంత ఆనందంగా ఈరోజు బైబిల్ గ్రంథం 130 రూపాయలకి 150 రూపాయలకి మనం పట్టుకొని తిరుగుతున్నాం ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జీమా చెయ్యకుండా ఉండడానికి ఎంతో మంది ఆపారు ఎంతమంది భక్తులు దాని కొరకు ఏం చేశారు ప్రాణం ఇచ్చుచున్నారు హలో మనం ప్రాణానికి కాదు విలువిచ్చాల్సినది మనం మనల్ని రక్షించిన దేవునికే ఇచ్చుకోవాల్సినది అందుకే నేను చెప్పొచ్చిన మాట మనల్ని ప్రజలు ఎరిగినా ఎరగకపోయినా మనము ప్రాణమిచ్చి ప్రజల్ని కాపాడుకోగలిగేటట్టుగా ఏం చేయాలి మన ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పాలి యోసేపు ఆ పని చేశాడు యేసయ్య ఆ పని చేసి రుజువు చూపించారు దేవుని బిడ్డలందరికీ మంచి చావు దొరుకుతుందని నేను చెప్పట్లే అందరూ కోరేదేంటి ప్రార్థన అన్నీ నా పిల్లలన్నీ పెళ్ళిళ్ళు అయిపోవాలి నేను ఇల్లు కట్టేసుకోవాలి చచ్చేటప్పుడు విశ్రాంతిగా చచ్చిపోవాలి ఇదే కదా అందరూ దేవుని బిడ్డలు అనుకునేది విశ్రాంతిగా సుఖనిద్ర కావాలట అంటే నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది హలో ఎవరు చెప్పలే ఏసయ్య చేసిన పరిచర్య విధానం మనం చేసిన పరిచర్య విధానానికి ఎంత తేడా ఉంది చూడండి ఎవరు చెప్పలే ఎలా వచ్చిందా అంటే మనం మన ప్రాణానికి ఏం చేస్తున్నాం ఎక్కువ విలువ చేసుకుంటున్నాం దాని మూలంగా మనం ఏం చేయలేకపోతున్నాం ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాం హలో మన ప్రాణం గురించి మనకి విలువ అర్థమైతే ఏసయ్య గురించి నీకు విలువ అర్థమైతే ఊరు ఊరు తిరిగి నువ్వేం చేస్తావు సువార్త చేస్తావు ఇప్పటి కాలంలో సువార్త చేసేది దేనికి డబ్బు కోసం అది తర్వాత విషయం ఊరోళ్ళకి చూపించడానికి సంఘంలో ఉన్న సభ్యులకి చూపించడానికే ఈ నడిచేది కూడా ఎంత దూరం నా ఇప్పటి కాలంలో నడిచి సువార్త చేసిన వాళ్ళు ఉన్నారా నడిచి సువార్త పోనీ ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళి కరెంటు లేనిది రోడ్డు లేనిది సదుపాయాలు లేని ఊరికెళ్ళి పడుకొని సువార్త చేసి ఒక అనుభవం మీకుందా మనకందరికీ సుఖములో ఉండి పరిచర్య చేయడానికి ఇష్టం వెళ్ళిన ఊర్లో కరెంటు ఉండాలి వెళ్ళిన ఊరు ఇంటికాడ మంచం ఉండాలి వెళ్ళిన ఇంట్లో ఏముండాలి తిండి ఉండాలి వెళ్ళిన ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండాలి
అలాగైతే మనం అందరం వెళ్ళి ఘోర ఘోర సువార్త చేస్తాం, ఘోర ఘోర వాక్య పరిచర్య చేస్తాం. కానీ సదుపాయాలు ఏమీ లేని చోటికి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు నీవేం చేస్తున్నావు? నీ ప్రాణం కూడా ఇచ్చి చేస్తున్నావు. హలో, అలా చేసిన పరిచర్యే ఈరోజు కూడా మన దేశములో మన ఇంటి వరకు చాలామంది సువార్త చేసి వచ్చినది. ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జిమా చేసిన విలియం కేరీ గారు తెలుసా మీకు? విలియం కేరీ గారు మన భారతదేశముకు వచ్చి మన ఆయన ఎవరు? దొరగారు. దొరగారు మన భారతదేశంలో వచ్చి భాషలు నేర్చుకొని ఏం చేశాడు? సువార్త పరిచర్య చేయడం మాత్రం కాదు, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశారు. తర్జుమా చేస్తూ వాళ్ళ పిల్లలకి ఏమొచ్చింది? జబ్బులు వచ్చింది. జబ్బు వచ్చినప్పుడు ఊరు వాళ్ళు చికిత్స చేయలే, నివసించిన ఊరు వాళ్ళు ఏం చేయలే, చికిత్స చేయలే. సొంత పిల్లలు చనిపోతే సొంతంగా సమాధి చేశాడు, సమాధికి కూడా ఎవరు రాలే. హలో, పిల్లలు చచ్చిపోతే సమాధికి ఏం చేయలే, ఎవరు రాలే. డబ్బిస్తానని చెప్పిన ఒక్కడు రాలే. అప్పుడు ఏముంది? మత పిచ్చి, కుల పిచ్చి, ఈ గజ్జన్నీ ఉంది. ఈయనెవరో దొరగారు, వేరే దేశం నుంచి వచ్చినవాడు, ఈయన యేసు దేవుణ్ణి చెప్పినవాడు, ఈయన దగ్గరికి వెళ్ళకూడదు అని ఊరోళ్ళని వెలివేసిన కారణంగా ఊరులో ఉన్న ప్రజలు ఏం చేయలే, ఎవరూ వచ్చి సహకారం చేయలే. ఆయనే సొంతంగా గొయ్యి తవ్వి, ఆయనే సొంతంగా బాక్స్ తయారు చేసి, ఆయనే సొంతంగా తన పిల్లలను ఏం చేశాడు, సమాధి కార్యక్రమం చేసి ఇంటికి తిరిగి వచ్చి భార్యను ఏం చేసుకున్నాడు, సమాధానపు మాట చెప్పారు. ఎవరు సమాధానంతో ఒక మాట చెప్పడానికి లేరు. ఇలా ఉండి భార్యకు పిచ్చెక్కింది. హలో, కట్టుకున్న భార్యకి ఏమొచ్చింది? భార్య పిల్లలు ఉన్న పిల్లలు చచ్చిపోతే భార్యకి పిచ్చి రాదా? పిచ్చి వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారి పరిచర్య మానలే. పాస్టర్ అమ్మగారిని ఇంటి లోపల తాళం వేసేసి ఈయన పరిచర్యకి వెళ్ళేవాడు. హలో, ప్రాణం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంటే భార్య పిచ్చిదేలా ఇంటి దగ్గర ఉంది, తింటుందా, ఆత్మహత్య చేస్తుందా, ఏం చేస్తుందో ఏం తెలియ, ఒకటే ప్రార్థన, దేవా నేను నీ పరిచర్య నిమిత్తం ఇండియాకు వచ్చాను, భాషలు నేర్చుకున్నాను, నేను భాషల్లో తర్జీమా చేస్తాను. నా తర్జీమ యొక్క అడ్డగించడానికి సాతాన్ ఎన్ని ప్రయత్నాలు చేసిన, ఎన్ని పెద్ద పెద్ద మనుషులు నా వ్యతిరేకంగా నిలబడ్డా, నా పని నుంచి నేనేమవ్వను, వెనక్కవ్వను, ఏవి ఆశించి చేయలే, ఏవైనా లాభం దొరుకుతుందని చేయలే. హలో హలో, ఈయన ఎలాగో వాక్య పరిచయం చేసి ఉంటాడు చెప్పండి. ఇంటి దగ్గర భార్య పిచ్చిదే ఇలాగున్నప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు. కానీ ఈ సేవ కూడా ఏం చేయాలి, ఈయన లక్ష్యం ఒకటే, ఏం చేయాలి, ప్రాణం ఇచ్చైనా నేనేం చేస్తా, సువార్త చేస్తా. ఎవరు ఖాతరు చేసినా, సహాయం చేసినా, చెయ్యకపోయినా, ఏమీ ఆశించకుండా, ఎవరికి చూపించుకోకుండా, తన పని దేవుడు ఇచ్చిన ప్రకారం ఏం చేశాడు, ప్రాణం ఇచ్చి చేశాడు. అందుకే నీ చేతిలో తెలుగు బైబిల్, ఒరియా బైబిల్, భాషల్లో బైబిల్ తర్జీమా చేసి రావడానుకున్న కారణం. హలో, ఉన్నారా అందరూ? యోసేపు చేసిన పరిచర్య కూడా అట్టిదే. ప్రాణం ఇచ్చేది ఏం చేశాడు? తన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చాడు. ఏసయ్య చేసిన పది కూడా అదే. మనం కూడా అలాగే చేసి ఏం చేద్దాం? ఏసయ్యను రుజువు పరిచేద్దాం. ఏసయ్య మార్గం జీవించి రుజువు పరచడం కాదు, జీవించి రుజువు పరచడం కన్నా గొప్పదేంటి, చనిపోయి రుజువు పరచడం. ఒక గింజ పడి సస్త సావకపోతే ఏమి రాదు, ఒక చెట్టు అవ్వదు, ఆ గింజ నీవవు. నీ ఆ గింజ నీ ప్రాణమవును గాక. హలో,
ఎవరు గుర్తించినా, ఎవరు పట్టించినా పట్టించకపోయినా, ఎవరంత మనల్ని వేదన పరిచిన నా పరిచర్ ఏంటి, నాకు దేవుడు పంపించిన ఉద్దేశం ఏంటి, నాకు దేవుడు ఊపిరిచ్చిన ఉద్దేశం ఏంటి, అది ఎరిగితే చాలు. అది చాలామంది ఎరగట్లేదే. అది హలో, నీ సుఖములో నుంచి కొద్దిగా బయటికి రా, నీ సదుపాయాల్లో నుంచి బయటికి రా. వర్షం పడితే చర్చికి వెళ్ళరు, వర్షం పడితే ఇంటి దగ్గర ఆరాధన, వర్షం పడితే. మరి మీరు రక్షణ పొందినప్పుడు డీల్ ఒకటి దేవునికి ఒక మాట ఇచ్చారు కదా, వర్షం పడితే ఆరాధనకి వెళ్ళు. ఆ రోజు ఆరాధన ఎక్కడ, ఇంటి దగ్గరే. ఆ వర్షం పడినప్పుడే వెళ్ళాలి చర్చికి, రుజువుపరచాలి. వర్షం కాదు, వాన కాదు, ఏ పరిస్థితి వచ్చినా నా లక్ష్యం ఏంటో నాకు తెలుసు. హలో, ఏసైకా లక్ష్యం తెలిసి కాబట్టి ప్రాణం ఇచ్చేటట్టుగా తన జీవితం అప్పగించింది. హలో, ఉన్నారందరూ? అది యథార్థ రీతిగా చేసిన పరిచర్య. విశ్వాసులు రక్షణ పొందుతారో లేదో మనకు అనవసరం, మన పనేంటి? అది మన సువార్త వింటారో లేదో మనకు అనవసరం, అది మనకి కొడతారో తిడతారో అది మనకు అనవసరం, మన పనేంటి? వెళ్ళడం, చెప్పడం, రావడం. వెళ్ళడం, చెప్పడం, రావడం. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకోవాలి, మీకు కలిగిన శ్రేష్టతలో నుంచి వదులుకొని బయటకు వద్దాం. మీకు కలిగిన గొప్ప విషయాల నుంచి వదిలి కిందకు వద్దాం. చెబుతాం, దేవా ఉన్నా కూడా చేస్తాను, లేకపోయినా కూడా నేనేం చేస్తా, ప్రాణం ఇచ్చి నిన్ను రుజువు పరుసా. ఎవరు గుర్తు పెట్టినా గుర్తు పెట్టకపోయినా. ఇప్పుడు ఆది కాండములోకి రండి, 42:15. దీనివలన నీ నిజము తెలియబడును, ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చిదేనే గాని మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. దాని 15 చెప్తున్న మాట మీరు చూసారా, యోసేపు తన అన్నయ్యలు ఏం చేశాడు, పరీక్షించాడు. అవునా? 15 మళ్ళీ ఒకసారి చదవండి. దీని వలన నీ నిజము తెలియబడును, ఫరో జీవము తోడు మీ తమ్ముడు. 14 ఏంటి నిజం తెలిసేది? 14 చెప్తున్న మాట మీరు యోసేపు వారిని అడిగారు ఒక ప్రశ్న. అయితే యోసేపు మీరు దగ్గర వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. ఎవరు దెగ్గులవారు? దెగ్గులవారు అంటే దర్శనం చూడడానికి వచ్చిన వారు. చెప్పలేదు. పద్నాలుగో వచనంలో యోసేపు అడుగుతున్న మాట ఏంటి, మీరెవరు దేశం చూడటానికి వచ్చిన వాళ్ళు? దేశం చూడటానికి వచ్చిన వాళ్ళు అంటే యుద్ధం చేసే ముందు ఒక దేశం గురించి చదువుకోవడానికి వెళ్ళిన వారినే ఏమని పిలిచేది? దేశం చూసేవారు. దగ్గులవారు అంటారు అంటే యుద్ధం చేసే ముందు, ఏదైనా ఒక శత్రు దేశంతో యుద్ధం చేసే ముందు ఈ దేశం నుంచి కొందరిని ఏం చేసేస్తారు, ఆ దేశంకు పంపిస్తారు. ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏమేముంది, ఎంత జనాభా ఉంది, ఏమేముంది అన్నీ లెక్క చేసుకొని పోగు చూసుకొని ఇక్కడ రాజ్యంలోకి వచ్చి ఏం చేస్తారు, రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తారు. ఇలాంటి వారు కానీ వేరే ఒక దేశానికి వెళ్తే వారిని ఏం చేస్తారు, పట్టుకుంటారు, చంపేస్తారు. హలో, యోసేపు చీరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, రొట్టి ఇచ్చినవాడు, ద్రాక్ష రసం ఇచ్చినవాడు, వారి పనేంటి? మనం అలాగే అనుకుంటున్నాం, రొట్టి ఇవ్వడం, ద్రాక్ష రసం ఇవ్వడం, అది కాదు వాళ్ళ పని.
మనం అలాగనుకుంటాం. రొట్టె ఇచ్చే వాళ్ళని ద్రాక్ష. వాళ్ళ పని ఏంటంటే రెండు రాజులు కూర్చొని కూర్చోలు ఏం చేస్తారు తెలుసా, యుద్ధం కొరకు మాట్లాడడానికి వెళ్ళిన దిగులు వారు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ రాజ్యంలో ఉన్నవారు తిండి వారు తినరు, ఆ రాజ్యంలో ఉన్నవారు తిండి వీళ్ళు తినరు. ఎందుకంటే ఇందులో మందు పెట్టేశారేమో అన్న ఒక భయం. అప్పుడు దీనిని పరీక్షించిన వాడే రొట్టె ఇచ్చినవాడు, ద్రాక్ష రసం ఇచ్చినవాడు. ఈ రాజు ఇంట్లో ఉన్న సభ్యులు తినే ముందు ఈయన ముందు తింటాడు. ఎవడు? ఈ రొట్టె ఇచ్చినవాడు, ద్రాక్షారసం ఇచ్చినవాడు. పాన్యం ఇచ్చినవాడే ద్రాక్షారసం ఇచ్చినవాడు. ఆహార విషయం ఇచ్చినవాడే రొట్టె ఇచ్చిన తింటాడా? చెప్పండి. చెప్పలేదే. మీరైతే తింటారా? అదే వారి పని. అది తిని అది తిని 6 గంటల తర్వాతే రాజు అయినా లేకపోతే ఆ దేశస్తులు తినేది. హలో, అలాంటి పని చేసిన వారు ఏం చేయలే? వారు సరిగ్గా వారు పని చేయలే. అందుకే వారిని ఖైదీగా జైల్లో పడేసింది. మనం అనుకున్న రొట్టె ఇచ్చిన వాడిని ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ఏం తప్పు చేశారు? వాళ్ళు చేసిన తప్పు ఇది. ఇది రాజ్యం గురించి చదివితేనే మనకు అర్థమయ్యేది. అప్పుడు యోసేపు వీళ్ళకి అడుగుచిన మాట ఏంటి, మీరు దేనికి వచ్చిన వాళ్ళు? అన్ ధాన్యం కోసం వచ్చిన వాళ్ళు కాదు, దేశం తేరి చూడడానికి వచ్చిన వాళ్ళు. అందుకే మేము మిమ్మల్ని ఏం చేస్తాం, పరీక్షిస్తాం. హలో హలో హలో, ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు 15 వచనం చదవండి. మీ నిజము తెలియబడును. హలో, దేని వలన? పరీక్షిస్తే నీ నిజం ఏంటో తెలిసిపోద్ది. హలో, ఉన్నారా? కొందరు అనుకుంటున్నది ఏసైకి ఏం తెలియదు అనుకుంటున్నారు. ఏసైకి ఏం, నాకే అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ఈ అన్నయ్యలు కూడా అనుకున్నారు, ఏంటి యోసేపు దగ్గరికి వస్తే యోసేపు ఏం తెలియదేమో అనుకున్నారు. కానీ యోసేపు ఎవడు? ఆ దేశానికి రాజు, రాజు తర్వాత ఉన్నవాడు. అక్కడకొచ్చిన మనిషి జీవిత చరిత్ర నుంచి అన్ని విషయం ఆయనకు బాగా తెలుసు. హలో, ఉన్నారా? అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మనుషులు చూచినది బాహ్య రూపం, దేవుడు ఏం చూస్తున్నారు? ఎందుకు ఎందుకు దేవుడు బయట రూపం చూడలే? ఎవరు చెప్పలే? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎందుకు ఎక్స్రే చేయమంటున్నాడు? డాక్టర్ ఎందుకు రక్త పరీక్ష చేయమంటున్నాడు? డాక్టర్ ఎందుకు లోన ఏం జబ్బు ఉందో తెలియడానికి, లోపల ఏముందో. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని కథలు అబద్ధాలు చెప్పినా రక్త పరీక్ష, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈ సౌండ్, ఆ సౌండ్ అన్నీ చేసేసారనుకో, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా రుజువైపోతుంది. అర్థం కాలే, అర్థం కాలే. నీవు తలనొప్పి అని చెప్పి వెళ్ళుంటావు, నీకు అప్పుడప్పుడు తలనొప్పి వచ్చి ఉంటుంది, కానీ అసలు చెప్పి ఏంటో ఏమీ చెప్పలే. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పరీక్ష చేస్తే నీ అసలు చెప్పి ఏంటో డాక్టర్ ఏం చేస్తాడు? చెప్పినప్పుడు నువ్వు అనుకుంటావు, అమ్మో ఈ డాక్టర్కి ఎలా తెలిసింది? హలో, ఈ డాక్టర్కి ఎలా తెలిసింది? డాక్టర్ నీ బయట రూపం చూడలే, నీవు చెప్పిన మాటలు. అందుకే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పెన్ను పేపర్ పట్టుకొని నువ్వు చెప్పిందంతా రాస్తాడు, అంతేనా? నీవు చెప్పినవన్నీ ఆయన రాస్తాడు. రాసిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన కొన్ని పరీక్షలు చేస్తాడు. పరీక్షలు చేసిన తర్వాత మంచి డాక్టర్ అయితే నువ్వు చెప్పింది అబద్ధాలని చెప్తారు. హలో, ఏసై దగ్గరికి కూడా వస్తే ఇదే పరిస్థితి, నిన్ను పుల్లుగా చెక్ చేస్తాడు. ఆయన
హలో ఏసయ్య నిన్ను చెక్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైతే నీకు ప్రార్థన వస్తుందా? ఆరాధన నువ్వు చేసావా? కొందరు కొందరి మీద కోపము ద్వేషం ఉంచుకొని చర్చి లోపలికి వచ్చి కూర్చొని ఆరాధన చేసేది, కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు నీ హృదయముని స్కానింగ్ చేసి చెక్కింగ్ చేసేసి ఎరిగిన దేవుడు అక్కడ కూర్చుంది. అలాగైతే నువ్వు వచ్చిన నీవెవరు? దేశం తేరి చూడడానికి వచ్చిన వాడివే కదా. హలో అర్థం కాలే. నువ్వు మారు వేషం వేసుకొని చర్చి లోపల వచ్చి కూర్చున్నావు దేనికి? ఇక్కడికి వస్తే దేవుడు నన్ను ఏదో దీవిస్తాడనో, నాకు స్వస్థపరుస్తాడనో, లేకపోతే నాకు బాగు. మీరు దేవుని దగ్గరికి వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ఆశపడి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ. అవునా? అంటే చర్చి ఆరాధనకి సకానికి సకం మందు వచ్చేది మారు వేసవేసే. అవునా? ఎవరు ఏం చెప్పట్లే. తేరి చూడడానికి వచ్చిన వాళ్ళే. ఎవరు చెప్పట్లేదు. అవును కదా. మారు వేషం. హలో. కానీ ఒక విషయం తెలుసుకో, నీ మారు వేషం వేసుకొని వచ్చిన దానిని లోపలున్న సరుకుతో సహా స్కానింగ్ చేసి చూచిన దేవుడే మన దేవుడు. హలో. అబ్రహాముని దేవుడు స్కానింగ్ చేశారు ఎప్పుడు? ఆదికాండం 22 అధ్యాయంలో. ఎలాగా? కొడుకుకి అతి ప్రేమించేవాడు. అంటే భార్య కన్నా దేవుడు కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడు? అది దేవుని స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో కనిపించింది. ఏంటి? నాకన్నా అధికముగా ఎవరికి ప్రేమిస్తున్నాడు? ఇసహాకును. అందుకే స్కానింగ్ రిపోర్ట్ చూచి దేవుడు ఏం చెప్పారు అన్నమాట, అబ్రహమా అబ్రహమా నువ్వేం చేయాలి, నీ కొడుకుని తీసుకొని ఏం చేయాలి, బలి అర్పించుటకు ఆరాధన చేయడానికి వెళ్ళు. హలో. దేవుడు నిన్ను పరీక్షించేది దేనికి? ఎవరు చెప్పలే. నీవు దేవుని కన్నా విలువ ఇచ్చిన దానిని ఏదో నిన్ను ఏం చేసుకున్నావు, హత్తుకొని పట్టుకున్నావు, దానిని దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. హలో. మనం ఆరాధనకి వెళ్ళే దేనికి? ఎవరు చెప్పలే. ఓకే, మంచి మాట నువ్వు చెప్పావమ్మా, విడుదల పొందుకోవడానికే. ఎందులో నుంచి విడుదల? అది చెప్పలేదే. ఏదో నిన్ను బంధించినది ఏదో ఉంది, లేకపోతే నీవే కోరుండి తెచ్చుకొని బంధించినవి ఏవో ఉన్నాయి. దానిని వాక్యము విని ఏం చేస్తున్నావు? ఆ బంధకాన్ని ఎరగొడుతున్నావు. హలో. ఉదాహరణకి మీరు అతి కోపం ఉన్న ఒక వ్యక్తి అనుకోండి, వాక్యపరిచర చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు కోపము చెయ్యకూడి అన్న విషయం గురించి వాక్యపరిచర చేశారు. నీ లోపల ఫుల్లు కోపమే, ఒకటంటే రెండో మాటకి కొట్టేంత కోపం. వాక్యపరిచర చెప్పినప్పుడు నీకేమర్థమైంది? కోపం అన్నది తప్పు అని అర్థమైంది. ఆ అర్థమైన మాటను ఏం చేస్తున్నావు? ఆ బంధకాన్ని ఏం చేస్తున్నావు? ఆ రోజే ఎరగొడుతున్నావు. కొందరు వాక్యం వింటున్నారు, అదే కోపముతోనే తిరిగి వెళ్ళేది. మారు వేషం. చర్చిలో తేరి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటోళ్ళు? హలో. ఇద్దరు అన్నాదమ్ములు ఆరాధన చేయడానికి వెళ్ళారు. వెళ్ళారా? ఆదాము యొక్క ఇద్దరు పిల్లలు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు వారిద్దరిని దేవుడు ఏం చేశారు? దేవుడు ఇద్దరిని స్కానింగ్ చేసి చూశారు. ఇద్దరిని దేవుడు ఏం చేశారు? హృదయం ఫుల్గా స్కానింగ్ చేసి చూశారు. చూసినప్పుడు ఒకటి హృదయం సూపరు,
ఒక్కడ హృదయంలో ఉన్న అసలుతనం అన్న గుర్తొచ్చింది. హలో, ఒక్కడ హృదయంలో కుళ్ళు, కోపం, ద్వేషం, ఈడేంటి మారు వేషం వేసుకొని వచ్చాడు ఎక్కడికి? ఇప్పుడు అర్థమైందా మారు వేషం అంటే ఏంటో? హలో, ఈరోజు కానీ వాక్యం వింటున్నా దాంట్లో ఎవరైనా మారు వేషం మోసుకొని వచ్చిన వాళ్ళు ఉంటే ఒక విషయం అర్థం చేసుకో, దేవుడు నిన్ను తడిపి చూసిన దేవుడే. నీ లోపలున్న దానిని సరిగ్గా తడిపి చూసిన దేవుడే. ఒక విషయం అర్థం చేసుకో, నిన్ను నిర్మించిన దేవుడు నీ శరీర అవయాలన్నీ కూడా తడిమి చూసిన వాడే. నీ హృదయం లోపల ఎంత ఘోరంగా దాచిపెట్టిన దానినైనా దేవుని యొక్క కన్ను ముందు అది జెరాక్స్ మెషిన్లా కనిపిస్తుంది, ఎక్స్రే మెషిన్లా కనిపిస్తుంది. దానికి ఈరోజు ఆరాధన పరిహారం తెచ్చుకో. అందుకే ఆరాధన. కొందరు ఆరాధన అనుకుంటే పాటల పోటీ అనుకుంటారు, కొందరు ఆరాధన అంటే ఏదో వాక్యం వినడానికి వచ్చారనుకుంటున్నారు, కొందరు ఆరాధన అంటే ఏదో దేవునికి తృప్తి పరిచేతోలే అనుకుని వస్తున్నారు, కొందరు ఆరాధన అంటే పాస్టర్ గారిని చూపించడానికి వస్తున్నారు, కొందరు ఆరాధన అంటే ప్రజలు వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను అనుకో. కాదు, ఆరాధన దానికి కాదు, ఆరాధన దేనికి? నీ లోపల ఉన్న అసలితనం రుజువు పరచడానికి. నీవు లోపల కరెక్టా కాదా అన్నది ఏమవుతుంది? నీ ఆరాధనలు రుజువు అవుతాయి. హలో, ఉన్నారా అందరూ? యోసేపు దేశానికి వచ్చిన అన్నయ్యలని ఈయన ఏం చేశాడు? పరీక్షించి చూశాడు. అప్పుడు యోసేపు అన్నయ్య వచ్చిన అన్నయ్యలు మారువేషం గలవాలే కదా. ఎవరు చెప్పలే, యోసేపు అన్నయ్యను మారు వేషం వేసుకొని వచ్చిన వాళ్ళే కదా. ఏం చెప్పలేదు ఎవరు. యోసేపు అన్నయ్యలు మారు వేసుకొని వేసుకొని వచ్చిన వాడే కదా. అదే కదా, అభిషేకం ఉన్న వాళ్ళకి తెలుసు ఈ వచ్చినవాడు మారు వేషం వేసుకొని వచ్చినవాడా మామూలుకి వచ్చినవాడా అన్న విషయం యోసేపుకి ఏమైంది? చూచినప్పుడే అర్థమైంది. అలాగైతే నీవు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యకి నీ గురించి ఎంత డీటెయిల్ గా హిస్టరీ తెలుసు? చర్చికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోవడం మాత్రం కాదు, అర్థం చేసుకో, ఆరాధన దేవుడు అంగీకరించారా లేదా, ఆరాధన ద్వారా నిన్ను అంగీకరించారా లేదా. హలో, ఇక మొదటి పేతరులు రాసిన పత్రిక 1:7 చూడండి. మొదటి పేతరులకు రాసిన పత్రిక 1:7. ఏంటమ్మా ఒకసారి గట్టిగా. హలో, నశించిపోయిన సువర్ణము బంగారము అగ్ని పరీక్ష వల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన. హలో, ఆరాధనకు వచ్చే దేనికి? బంగారాన్ని శుద్ధిపరచుకునేటకు. హల్లెలూయా. ఆ బంగారం నీవే. ఏమైంది? అలా చెప్తే మీకు అర్థమవ్వదు. మీరు వాడుతున్న బంగారం వాడి వాడి ఏమొప్ప వచ్చేస్తుంది, మరకన్నీ అంటే అది కొన్ని అరిగిపోతాయి, కొన్ని మరకలన్నీ అయిపోతాయి. అదే బంగారం చేసిన కంసలోడిది, కంసలోడేనా చెప్పేది? బంగారం పని చేసిన వాడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడేం చేస్తాడు, ఈ బంగారాన్ని తీసి యాసిడ్లో వేస్తాడు. వేసినప్పుడు అందులో ఉన్న మురికన్నీ ఏమవుతాయి? నీవు ఆరాధనకు వచ్చేది దేనికి? ఆత్మశక్తి ద్వారా దేవుడు ఏం చేస్తాడు, యాసిడ్లో పరీక్షించి కడుగు చిన్నప్పుడు మురికంతా పోతుంది. నీవు చర్చికొచ్చి గోడ కుర్చీ వేసుకొని కూర్చున్నావు అనుకో, మురికంతా నీ ఒంటి నిండాయే. ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పలే,
కొందరు ఆరాధనకు వస్తే కదలరు, కొందరు ఆరాధనకు వస్తే పెదవులు దేవుని ఉపయోగించరు, కొందరు చర్చికి వస్తే దేవునికి స్తుతించరు. ఏమా నీ లోపల ఉన్న చెత్త అంతా ఏమవుతుంది? అధిక చెత్త అవుతుంది. బంగారాన్ని శుద్ధిపరచుటకు ఏం కావాలి? అగ్ని, అగ్ని, అగ్ని. హలో, అందుకే వాక్యం వినేటప్పుడు అగ్ని, పాటలు పాడేటప్పుడు అగ్ని దిగాలి. అగ్గి అగ్గి దిగితే మంట, మంట కాలుతుంది. బంగారానికి కలిగిన చెత్త అంతా ఏమైపోద్ది? అది లేదు కదా. ఎన్ని మారు వేషాలు వేసుకొని చచ్చిరోచి కూర్చున్నా ఆత్మశక్తిలో మునిగితే నీ మారు వేషం ఆ రోజే ఏమైపోద్ది? ఎవరు ఏం చెప్పలే. యోసేపు ముందు ఎన్ని మారు వేషం వచ్చుకో వేసుకొని అన్నయ్యలు వచ్చినా యోసేపు యేసుక్రీస్తు వారికి నిదర్శనే. నీ నీ లోపలున్న మారువేషం కలిగిన సరుకులన్నింటినీ ఏం చేశాడు? యోసేపు లాంటి అభిషక్తుడు ఉంటే చాలు, మారువేషం వేసినవన్నీ ఆ రోజు ఇప్పుతావు. కొందరు ఆరాధనకు వచ్చి ఇప్పలేనిది ఇప్పట్లేదు కదా. నీ చేత దేవుడు ఇప్పి ఇస్తాడు. నీ మీద అగ్గి కురిస్తే చాలు, పరిశుద్ధాత్మ అగ్గి దిగితే చాలు, దాచిపెట్టిన సరుకులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏం చేస్తావు? తేరి బయట కుదురుతావు. అలాగే నీ విశ్వాసాన్ని ఏం చేసేది? పరీక్షించేది. లో ఉన్నారా? కొందరు చర్చికి రావడానికి ఇష్టపడరు. ఎందుకు? చెప్పలేదే. కొందరికి ఆరాధనకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఎందుకు? కొందరు ఆలస్యంగా వస్తారు. ఎందుకు? బాగుపడడానికి ఇష్టం లే, లేకపోతే శుభ్రం అవ్వడానికి ఇష్టం లే. హలో, ఉన్నారు అందరూ? వాళ్ళకేం లేదు. ఆత్మశక్తి, ఆత్మగల అగ్నిలో శుద్ధీకరణ పొందుకోవడానికి ఏమి ఇష్టం లే, ఇష్టం లే. ఆ మురికి బంగారంగానే తిరగడానికి ఇష్టంగా ఉంది. మురికి బంగారం అయితే సరిపోదు. ఏం కావాలి? శుద్ధీకరణ కలిగిన బంగారంకే మెరుపు ఎక్కువ, విలువ ఎక్కువ. ఆ బంగారం నీవై తీరాలి. నీ ఆరాధనలో ఒక శుద్ధీకరణ జరిగి తీరాలి. నీ వాక్య ధ్యానములో ఒక శుద్ధీకరణ జరిగి తీరాలి. నీవు పొందుకున్న ఆత్మాభిషేకములో ఒక శుద్ధీకరణ, ఒక కడుగుబాటు. అలాగైతే బంగారం ఎప్పుడప్పుడు మురికైద్ది? ఎవరు చెప్పలే. బంగారం ఎప్పుడు మురికయ్యేది? నీ అన్న స్నానం చేయిపోతే చాలు, చెమట కారితే చాలు మురికైపోద్ది. అవునా? ఎప్పుడైనా ఎప్పుడైనా మీ చెమట రుచి చూసుకున్నారా? ఉప్పు, ఉప్పు, అది ఉప్పు దేని దేనినైనా ఏం చేసేది? ఉప్పు దేనినైనా ఏం చేసేది? కూరలో ఎక్కువ ఉప్పు వేసేసారంటే ఏమైపోద్ది? కాలం విసిరేద్దామని చెప్పండి. అలాగైతే నీ ఇంటి నీ శరీరంలో చెమట ఉప్పుగా మారినప్పుడు కొద్దిగా అయితే పర్వాలేదు, అధిక చెమట వచ్చిందంటే అది ఏమైపోద్ది? ఎక్కువ చెత్త. అది బంగారాన్ని ఏం చేసేది? పాడు చేసేది. హలో, ఆ బంగారమే మనం అన్ని డూప్లికేట్ బంగారాలన్నీ ఒంటి నిండా తగిలించేసుకున్నాం. అసలు బంగారానికి విలువ ఇవ్వట్లే. హలో, ఉన్నారా? ఏసయ్య దగ్గరికి వస్తే అగ్గి దిగిద్ది. హలో, నీ పాటల్లో అగ్గి దిగిద్ది, వాక్య ధ్యానములో అగ్గి దిగిద్ది, నీ ప్రార్థనలో అగ్గి దిగిద్ది. అగ్గి దిగితేనే
అందుకే చాలామంది అగ్గి దింపరు, అగ్గే చేయరు. ఎవరు చెప్పలే, బొగ్గులు కాల్చేదలగా, కర్ర కాల్చేదలగా, ఆ ఒక చిన్న అగ్గి పొల ఎలిగించి ఆరాధనలో పాట పాడేది దేనికి? ఆరాధనలో పాట పాడేది అది ఒక కేవలమేంటి, ఒక అగ్గి పెట్టి మాత్రమే. కొంతమందికి కొంతమందికి 100 పాట పాడిన ఆత్మాభిషేకం దిగదు, ఒక్క అన్యభాష నోట్లో నుంచి రాదు. కొందరికి ఒక పాఠములో 2 శరణాలు దొరికితే చాలు, అగ్గి త్వరగా కాలిపోతాయి. కొన్నిటికి ఎన్ని ఎన్ని పెట్రోల్ పోసినా ఎన్ని డీజిల్ పోసినా ఇది కాలదు. ఆత్మాభిషేకంలో నువ్వు కాలట్లేదా తెలుసుకో. ఉన్న చెత్త దరిద్రం అన్నీ నీ ఒంటి నిండే, శుద్ధీకరణ లేకుండా వచ్చావు. ఏసయ్య దగ్గర మారు వేషం ఏమైపోద్ది, ఆత్మాభిషేకం దిగితే నీ మారు వేషం ఆ రోజే కాలిపోద్ది. నరా లో ఈ వచ్చిన అన్నయ్యలు ఏమనుకున్నారు, మార్గేశం వేసుకొని వచ్చావు ఎవరికి తెలియదేమో అనుకున్నారు. కానీ యోసేపుకి అన్నీ అర్థమైంది, ఎందుకంటే యోసేపు పరీక్షించినవాడు. అందుకే ఏసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరును ఏసయ్య ఏం చేస్తారు, తల నుండి పాదం వరకు పరీక్షించి శుద్ధిపరిచే వారినే వధు అని చెప్పేది. హలో ఉన్నారా, పెళ్ళికి తయారవుతున్న వధు స్నానం చేయకుండా వస్తుందా? హలో నాకు జవాబు కావాలి. పెళ్ళికి సిద్ధమవుతున్న వధు స్నానం చేయకుండా వస్తుందా? రాదు. బాగా తయారై ఆమెను ఆమె ఏం చేసుకుండే, అద్దంలో చూసుకొని ఎన్నో గంటలు కూర్చొని బాగా శుద్ధీకరణ పొందిన తర్వాతే వరుణ్ణి కలవడానికి వచ్చేది. అలాగైతే దేవుడు నిన్ను సంఘములోకి తీసుకొచ్చినది దేనికి, నీకు సంఘము లోపల ఒక శుద్ధీకరణ జరిగి తీరాలి. నీ మారు వేషం సంఘములో తీసి వదిలి సమాధి చేయాలి. హలో ఈరోజు రాత్రి వేళ నీ మారు వేషానికి ఏం చేయి, ఒక సమాధి వేసేయి, అగ్గిలో కాల్చేసి దానికి ఏం చేయి, ధ్వంసం చేసి బూడిద చేసేయి. తర్వాత ఒక మంచి మంచి భక్తునిగా తిరిగింటికి వెళ్ళు. హలో శుద్ధీకరణ పొందిన దానినే దేవుడు ఏం చేసేది, అంగీకరించేది. శుద్ధీకరణ లేని దేవి దేవునికి అక్కరలే, అది మనిషి అయినా వస్తువు అయినా ఏమైనా. ప్రత్యక్ష గుడారములో ప్రత్యక్ష గుడారములో బలి అర్పించిన దానిని శుద్ధీకరణ చేసిన తర్వాతే, పరీక్షించి శుద్ధిపరిచిన తర్వాతే దానిని అగ్గిలో కాల్చేది. కొన్ని మాంసం అది అగ్గిలో కాల్తున్నప్పుడు అది ఏం చేస్తుంది, తుళ్ళింది. కొన్ని మాంసం ఏం చేస్తుంది, బలిపీఠంలో కోసి దానిని ఏం చేస్తారు, కాల్చిన పాత్రలో వేసేటప్పుడు అది కాల్చిన పాత్రలోంచి ఏం చేస్తుంది, గెంతి బయటికి పోద్ది. అప్పుడు యాజకుడు దానిని ఏం చేస్తాడు, మళ్ళీ దానిని పట్టుకొని అగ్గిలో పడేసి దానిని శుద్ధీకరణించినప్పుడే అందులో నుంచి సువాసన భరితముగా వాసన బయటకు వచ్చేది. హలో హలో శుద్ధీకరణ ఉన్నోళ్ళే దేవునికి కావాలి, శుద్ధీకరణ లేని వాళ్ళు దేవునికి అక్కర్లే. నీవు ఆరాధనకు వచ్చి నీవు దేవునితో సహవాసంలో ఏర్పరిచి నీవు దేవుని ఆరాధించి పాటలు పాడి వాక్య ధ్యానం చేసి శుద్ధీకరణ పొందకపోతే చెత్త కుండీ కన్నా పనికిరానట్టుగా ఉండిపోతావు.
దానికొక శుద్ధీకరణ రావాలా? పై నుంచి పరిశుద్ధాత్మకి దిగి తీరాలి. అందుకే ఈ రోజుల్లో మన ప్రార్థనలో, మన వ్యక్తిపర జీవితములో, మన ఆరాధనలో, మన వాక్య ధ్యానములో, మన వాక్య చదువుల్లో, మన సహవాసంలో అగ్గి దిగడానికి ఆశపడాలి. అందుకే ఒక్కటే ప్రార్థన ఉండాలి, దేవా ఆరాధనలో నేను కూర్చున్నానా, ప్రార్థనలో నేను కూర్చున్నానా, ఖచ్చితంగా అగ్గి దిగి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుడు నీ అంతరంగమును చూచినవాడు, ఎరిగినవాడు. ఒక భాషలో దానికి తర్జుమా ఏంటో తెలుసా? దాంట్లో నుంచి చెత్తను తీసినవాడు. హలో, యేసయ్య దగ్గరికి వచ్చి నీ చెత్తకు శుద్ధీకరణ జరగకపోతే పరిస్థితి ఏంటి? యేసయ్య దగ్గరికి వచ్చి నీ కోపానికి సమాధి జరగకపోతే పనేంటి? యేసయ్య దగ్గరికి వచ్చి నీ అసూయకు ఒక ముగింపు రాకపోతే కారణమేంటి? యేసయ్య దగ్గరికి వచ్చి నీ మాటలకు ఒక ముగింపు రాకపోతే పనికేంటి? యేసయ్య దగ్గరికి వచ్చి జీవితంలో ఒక కడుగుబాట జరగకపోతే కంపే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చేటప్పుడు నాన్న ఆయనను హత్తుకున్నాడు. హత్తుకున్న తర్వాత ఆయనకేం చేశారు? స్నానం చేశారో లేదో అన్నది రాయలే, బట్టలు వేసేసారు. మురికిగా ఉన్నోడికి ఎవడైనా బట్టలు వేస్తారా? కొందరు రక్షణ పొంది ఇప్పుడు కూడా మురికే. ఆ మురికి గొట్టెలతోనే చర్చిలో వచ్చి కూర్చునేది. తప్పిపోయిన కుమారుడు మురికి బట్టలతో వచ్చి ఆయన నాన్న ఆయనను హత్తుకుని వెంటనే ఆయనకి ఏం చేశారు? శుభ్రంగా స్నానం చేయించేసి తనకు కలిగిన శ్రేష్ట బట్టలను ఏం చేశారు? ధరింపజేశారు. నీకు దేవుడు రక్షణ ఇచ్చిన దేవునికి నిన్ను దేవుడు శుద్ధిపరిచి శుభ్ర బట్టలు వేసి ఇచ్చారు. దానిని నీవేం చేసుకోవాలి? ఆత్మశక్తిని దింపి కాపాడుకో. అందుకే ప్రకటన గ్రంథం చెప్పేది, నీ వస్త్రములను ఉన్న శుద్ధీకరణ కాపాడుకున్నవాడు ధన్యుడు. కొందరు ఎన్నో సంవత్సరం అయింది ఆత్మశక్తిలో బట్టలు ఉతకలే. అందుకే ఈరోజు నా మాట నేను ముగించేస్తాను. చివరి మాట, ప్రియ దేవునికి బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వచ్చి నీ మారువేషం చూపించమాక. నీ మారువేషాన్ని సరిపరిచిన దేవుడే యేసయ్య. నీ మారు మనసును శుభ్రపరిచిన వాడే యేసయ్య. నీ మారు మనసు నీ మారువేషం చూసుకున్నవాడు కాదు యేసయ్య. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక విషయాన్ని మన మనసులో మన మనసాక్షిని ఒకసారి చెప్తాం. దేవా మారువేషం కలిగింది ఏమైనా ఉంటే ఈరోజు ఆత్మశక్తి కలిగిన అగ్గిలో దానిని ఏం చేస్తా? పూర్తిగా ధ్వంసం చేసేస్తా. అలాంటి ఒక అనుభవంలోకి నన్ను నేను తీసుకువెళ్ళమయ్యా అని కోరుకుందాం. అలాగైతే ఖచ్చితంగా దేవుడు తన గొప్ప కార్యములను మన వ్యక్తిపర జీవితములో నెరవేర్చి తీరుస్తారు. మెరుస్తున్న బంగారముగా మారుదాం, మెరుస్తున్న బంగారముగా మారుదాం, విలువైన బంగారముగా మారుదాం. అలాంటి దానినే యేసయ్య వెతికి వచ్చేది. దేవుని రాకడ సమయంలో కూడా శుభ్రత చెందినది, పరిష్కృతి చెందినది, కడుగుబాటు కడిగిన దానినే యేసయ్య తీసుకు వెళ్ళడానికి వచ్చేది. అవసరం కానిది ఏ దేవునికి అక్కర్లే. అందుకే ఏ మూడతయు త్వరగా చిక్కులు పట్టిన వాటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచి శుద్ధీకరణ జరిపించిన దానినే దేవుని చేతికి అప్పచెప్తాం. మన ఆరాధనలో శుద్ధీకరణ జరుగునుగాక, మన ప్రార్థనా జీవితంలో శుద్ధీకరణ జరుగునుగాక, మనం చదువుతున్న వాక్య ధ్యానములో శుద్ధీకరణ జరుగునుగాక. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుదాం. దేవునికి చెప్తాం, నీ ఆత్మాభిషేకం దిగనది ఏవి నాకొద్దయ్యా,
నీ ఆత్మాభిషేకం దిగని పాటలు నాకు వద్దయ్యా, నీ ఆత్మాభిషేకం దింపలేని వాక్య పరిచర్య నాకు వద్దయ్యా, నీ ఆత్మాభిషేకం దింపలేని సహవాసం నాకు వద్దయ్యా, నీ ఆత్మాభిషేకాన్ని దింపలేని ప్రార్థన నాకు వద్దయ్యా. నీవేమైనా ఇస్తే అందులో ఆత్మాభిషేకం దిగగలిగితే అది నాకు ఇవ్వుదేవా అని ఈరోజు రాత్రి కోరుకుందాం. దేవునికి చెప్తాం, అలాగైతేనే ఈరోజు నీ జీవితంలో, ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక శుద్ధీకరణ ఏర్పాటు కలుగుతుంది. నువ్వు బంగారముల విలువగా దేవుని యొక్క సంపదగా మారగలుగుతావు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాత్రి వేళ దేవా, నీ వాక్యాంశాల్లో దేవా విన్న వంశము దేవా మనకు కలిగిన జీవితములో దేవ మా ప్రాణములను ఇచ్చి దేవ ప్రజలు మమ్మల్ని ఎరిగిన, ప్రజలు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను దేవునిని ఎరిగి ఉన్నాను కాబట్టి నా పరిచర్యను నేనేం చేస్తా, నా ప్రాణమిచ్చి నేను చేస్తా. రెండవదిగా మేము వినగలిగాం దేవా, దేవుని దగ్గరకు వచ్చి మారువేషం వేసి చూపించేవారిగా కాకుండా మారువేషానికన్నీ కూడా పరిస్కృతిని చెంది శుద్ధీకరణ పొంది దేవుని యొక్క వశములో స్వచ్ఛమైన విలువైన బంగారముగా మారుదాం. మన విశ్వాసాన్ని పూర్తిగా పరీక్షించుకుందాం. దేవునితో చెప్ప, దేవా నన్ను పూర్తిగా పరీక్షించండి, దేవా నా శరీరంలో నా అవయాలు పూర్తిగా స్కానింగ్ చేయండి అయ్యా, తల నుండి అడిపాదం వరకు దేవ స్కానింగ్ లో తీసుకెళ్ళండి అయ్యా. దాని ద్వారా శుద్ధీకరణ జరగాలి. అగ్గి మంటలో, పరిశుద్ధాత్మ అగ్గిలో దానిని ఏం చేయాలి, కాల్చి ధ్వంసం చేయాలి దేవ. అలాంటి యొక్క విడుదల కలిగిన స్వచ్ఛత మా జీవితంలో మేము అనుభవించి దేవా నీ కొరకు ఎదురుగా నిలబడే సాక్షిగా జీవించుటకు మమ్మల్ అందరినీ కూడా ప్రోత్సహించండి. యోసేపులాగా మేము మారాలి, శుద్ధీకరణ పొందిన యోసేపుల దేవా, మంచి నాయకత్వం చేసిన యోసేపుల మేము మారాలి దేవా. అలాంటి యొక్క అనుభవాన్ని మాకు ప్రసారించినందుకు వందనాలు దేవా. మా మారు వేషాన్న కన్ని ఒక విరామం ఈరోజు రాత్రి ఇవ్వబడినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి దేవా నీవిచ్చిన రక్షణలో శుద్ధీకరణ నుంచి అధిక శుద్ధీకరణలోపి ప్రయాణం చేసి ముందుకు కొనసాగుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా మీరు వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దాని ద్వారా మాకు శుద్ధీకరణ జరిపించినందుకు వందనాలు. శుద్ధీకరణ ఒకవేళ జరగకపోతే శుద్ధీకరణ ఆశించేటట్టుగా ఉండేటట్టుగా మారినందుకు మమ్మల్ని సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవా నీ తోడై ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక ఆమేన్. అందరికీ వందనాలు.